గుంటూరు విజయనగరం 21 నంబర్ 1 రిపోర్ట్ చేయడం మా ఈ మ్యాచ్ అయిపోయింది, త్వరగా రావాలి. గుంటూరు అండ్ విజయనగరం థర్డ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. దిస్ ఆర్ ది అఫీషియల్ ఫాలోస్ ఫర్ దిస్ మ్యాచ్. ఇన్ కోర్ట్ నెంబర్ 1 సిహెచ్ భవానీ రిఫరీ, ఎల్ దుర్గా ప్రసాద్ ఎస్ఏ ఎంపైర్స్, పి శిరీష స్కోరర్, కోటి మహేష్ అసిస్టెంట్ స్కోరర్స్, ఈశ్వరరావు థర్డ్ రికార్డర్, ధనరాజు 30 సెకండ్స్ ఆపరేటర్. ఆల్ ద టెక్నికల్ అఫీషియల్స్ కైండ్లీ రిపోర్ట్ ఇన్ కోర్ట్ నెంబర్ 1. అవర్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి స్వాగతం. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారికి ప్లీజ్ ఆన్ ద డైస్ సార్. అలాగే స్టేట్ సెక్రటరీ భవానీ శ్రీకృష్ణ గారు ప్లీజ్ ఆన్ ద డైస్. విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ కేఎస్ఆర్ ప్రసాద్ ప్లీజ్. గుంటూరు విజయనగరం 2 వచ్చేయడం కావాలి. విశాఖ జిల్లా కబడ్డీ ప్రసాద్ మరి రాష్ట్ర కబడ్డీ పోటీలు 70 సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ కబడ్డీ ఛాంపియన్షిప్ మరి విశాఖ జిల్లాలో మాకు ఈ యొక్క డేట్స్ ఎడిగినట్టున్నాయి. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వెంకటరెడ్డి గారు, అలాగే సెక్రటరీ శ్రీకాంత్ గారు ఈ యొక్క డేట్స్ ఇచ్చి ఇంత టోర్నమెంట్ చేయడానికి దోహదపడ్డారు. మరి ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ గ్యాలరీ, అలాగే ఫ్లడ్ లైట్స్, మరి సెంట్రిక్ మ్యాట్ల పైన ఈ చక్కని ఏర్పాట్లు చేయడానికి రెయిన్ బాలు వయసుతో సమయం రెయిన్ బాల్ కష్టపడి మా విశాఖ జిల్లా కబడ్డీ సెక్రటరీ జేసి ప్రసాద్ గారు ఎన్నో ప్రయాస ఓర్పుతో మరి ఇంత చక్కని వాతావరణం ఏర్పాటు చేశారండి. ఆయనకి విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. అన్న పవన్ రా, అన్న రవణ,
మరి కనీవి జరిగిన రీతిలో మరి విశాఖ జిల్లాలో సెవెంటీ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ 17th చైర్మన్ రవి గారు వచ్చి ఒక టీషర్ట్ తీసుకోవాలని కోరుతున్నాను. బాబు ఆఫీసర్ సార్ అయితే టీషర్ట్ తీసుకోలేదు, కొందరు అయితే తీసుకోండి, నేనే అయిపోయినా. కోటం రవాణా బాబు ఆఫీసర్ టీషర్ట్ చేసుకోండి, చైతన్య సేపర్ ఫ్యూవర్ తక్కువ టైంలో ఎంత చక్కని టోర్నమెంట్. మరి రేపు కష్టపడి ఫ్లడ్ లైట్ వెలుతురులో అలాగే ప్రేక్షక వెహికల్స్ గానికి గ్యాలరీ సదుపాయం ఏర్పాటు చేసి ఎంతో కష్టంతో కూడుకున్నా సరే మరి వెనకడుగు వేయకుండా మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించిన మా విశాఖ జిల్లా సెక్రటరీ జేఎస్వి ప్రసాద్రెడ్డి గారికి మా విశాఖ జిల్లా అసెంబ్లీ తరపు ప్రత్యేక అభినందనలు. అలాగే ప్రెసిడెంట్ కృష్ణ గారు కూడా ఆయనకు కూడా మా విశాఖ జిల్లా అసెంబ్లీ తరపు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం అండి. అలాగే నిన్న జరిగే ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా విచ్చేసిన జీవీఎంసీ విశాఖ నగర మేయర్ అరవింద కుమార్ గారికి, అలాగే ఈరోజు రెండవ రోజు ముఖ్యమంత్రిగా విచ్చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎంవి సత్యనారాయణ గారికి, అలాగే జీవి రామచంద్రరావు గారికి, బైరేడు పోతారెడ్డి గారికి, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్ అలాగే సింగర్ సాంకేత్ గారికి, అలాగే నరేష్ గారికి మా విశాఖ జిల్లా అసెంబ్లీ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామండి.
రాష్ట్రాయి కబడ్డీ పోటీలు సీనియర్ ఇండర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ మరి ఫ్లగ్ గేట్ వెళ్తున్నా మరి గ్యాలరీ స్టేడియంలో మరి తక్కువ టైంలో సెక్రటరీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం సార్. ఈ యొక్క రాష్ట్ర కబడ్డీ పోటీలు 70th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ స్టేట్ ఛాంపియన్షిప్ మరి 3, 4, 5 తేదీల్లో మరి రేపు సెమీస్ అండ్ ఫైనల్ మ్యాచ్లు బరాబరుగా సాగును. తక్కువ టైంలో ఇంత చక్కని ఏర్పాట్లు చేశామంటే ఇందులో మా విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అందరూ సమిష్టి కృషితో ఇంత చక్కని ఏర్పాట్లు చేశామండి. ఉల్లి బయలుదేరింది ఉల్లి అదే
వచ్చేయండి 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 పేసు పేసి చాలా చూద్దాం విజయనగరం ఉంచుకోరు ఊరా